నమస్తే బావనారా మీ పేరు సార్ నా పేరు రామకృష్ణ సార్ ఏం వర్క్ చేస్తారు సార్ నేను సోషల్ సర్వీస్ చేస్తా సోషల్ సర్వీస్ చేస్తా సార్ ఈ 9 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందంటారు మన తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణలో కేసీఆర్ వచ్చినాక తెలంగాణ సాధించుకున్నాక అద్భుతంగా పాలిస్తుంది అద్భుతంగా పాలిస్తుంది ఎన్నను మన దేశంలో లేని పథకాలు తీసుకొస్తూ ప్రజలకు ప్రజలకు తగిన విధంగా అన్ని విధాలుగా చేస్తూ రైతు బంధు గాని రైతు బీమా గాని ఇలాంటి ఇప్పుడు ఇలాంటి పథకాలు దేశంలోని విధంగా లేని విధంగా అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి చాలా ఈ కేసీఆర్ ప్రభుత్వం మహాద్భుతంగా పనిచేస్తుంది సార్ అంటే ఈ 4 సంవత్సరాల పాలనలో మీ కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ ఎలా డెవలప్ జరిగిందంటారు గతంతో పోల్చుకున్నట్టు గతంలో కంటే ఇప్పుడు చాలా అభివృద్ధి జరిగింది సాగునీటి కాలువలు కానీ కొన్ని కొన్ని రిజర్వాయర్లు కానీ కొన్ని రోడ్లు కానీ అద్భుతంగా చేస్తుంది ఇప్పుడు మన ప్రజెంట్ ఎమ్మెల్యే గారు హర్షవర్ధన్ రెడ్డి గారి పాలనలో బ్రహ్మాండంగా నడుస్తుంది అతను సోమశిల్ల ప్రాజెక్టు ప్రయత్నం చేసిండు ఇక్కడ కల్వకుర్తి నేషనల్ హైవే తీసుకురాలని కూడా ప్రయత్నం చేస్తున్నాడు మొన్న రీసెంట్గా పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి ప్రయత్నం చేసిండు తీసుకొచ్చిండు ఇంకా ముందు అభివృద్ధి కూడా చేస్తాడు మళ్ళీసారి మనకు అవకాశం ఇచ్చిన అద్భుతంగా పనిచేస్తారు గతంలో చూసుకున్నట్లయితే కేసీఆర్ సార్ అంటే ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అన్నారు రాష్ట్రంలో ఎక్కడన్నా అమలైందా అంటే 9 సంవత్సరాల కాలంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాల అవకాశాలు లేవని యువత మండిపడతా ఉన్నారు ఎలా చూడాలంట నిరుద్యోగం ఉండేది కొద్ది వాస్తవమే కొన్ని ఆఫీసులలో ఇంకా కూడా పోస్టులు లేవు ఆ పోస్టులు చేస్తే ఇంకా అతని గుడికి ఇంకా మంచి పేరు వస్తే చేస్తాడు ఇప్పుడు కొన్ని ప్రకటించాడు అవి రేపు డిఎస్సిలో కొన్ని అయిపోతున్నాయి కొన్ని ఉపాధ్యాయులు కూడా కొన్ని చేస్తున్నాడు ఇప్పుడు ఒకసారి టైం వచ్చింది ఇది డెవలప్మెంట్లో ఈసారి 2 సార్లు కరోనా వచ్చినందుకు కొన్ని డెవలప్మెంట్స్ ఆగిపోయినాయి తర్వాత ఉడికొస్తాం ఈ సంవత్సరం ఇస్తే ఇంకా మహాద్భుతంగా అన్ని వర్గాలకు న్యాయం చేకూరుస్తుంది సార్ కొల్లాపూర్లో అంటే సామాన్య మధ్యతరగతి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తామని చెప్పారు కొల్లాపూర్లో కానీ మన స్టేట్లో కానీ ఎక్కడన్నా ఇచ్చారంటారా సార్ స్టేట్లో ఇచ్చిండ్రు మనం చూస్తున్నాం కొన్ని ఓపెన్ చేసిండ్రు మొన్ననే రీసెంట్గా మహబూబ్నగర్ దగ్గర చేసిండ్రు హైదరాబాద్లో చేసిండ్రు కాకపోతే మన తాలూకాలో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి చేయలేదు అవి కూడా త్వరలో ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళడం చేస్తామని చెప్తున్నాం గతంలో సీఎం కేసీఆర్ అంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో వారిని మోసం చేశారు నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి అంటే ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు మోసం చేస్తూ ఉన్నారు ఎందుకు ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు యువతకు కల్పించడం లేదు అని చెప్పి యువత మండిపడతా ఉన్నారు ఇప్పుడు అప్పుడు ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పుడు మన అభివృద్ధి అనేది ఆంధ్ర వాళ్ళకే పరిమితమైనది గతంలో అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు అప్పుల్లో ఉందని చెప్తా ఉన్నారు అప్పుల్లో చేస్తుంటే కామన్గా కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి కదా సార్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకో వేరే ప్రాజెక్టులు ఉన్నాయి అవి చేస్తున్నాడు కాబట్టి కొన్ని అప్పులు సహజం కావచ్చు ఆ అప్పులు తీర్చడానికి కూడా కొన్ని మనకు వనరులు ఉన్నాయి ఆటోమేటిక్గా అప్పులు తీర్చేస్తారు ఇప్పుడు నిరుద్యోగం కూడా అప్పుడు ఆంధ్ర వాళ్ళకి మోసం చేసినట్లు కాదు డెవలప్మెంట్ జరిగినప్పుడు నిదానంగా ఏదో ఒకటి అయితేనే ఉంటుంది గతంలో దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అంటే మన తెలంగాణ రాష్ట్రంలో దళితులు లేరా లేకుంటే దళితుల్ని ముఖ్యమంత్రిని చేయడం వీళ్ళకి ఇష్టం లేదంటారా దళితులు చేయొచ్చు చేయాలనే కానీ దళితులు కూడా ఇప్పుడు చైతన్యవంతం తీసుకొచ్చి చేస్తున్నారు అప్పుడు ఆ రోజు అందరి అభిష్టం మేరకే కేసీఆర్ను మనం ఈ దళిత వర్గాలు అనుకొని ఏవైనా వర్గాన్ని అన్ని వర్గాల వారు కూడా కేసీఆర్ను సమర్థించారు వారిని ముఖ్యమంత్రిగా ఉంటేనే బాగుంటుందని అందరి తీర్మానం జరిగింది అది సార్ అయితే ఈ దళిత బంధు సంబంధించి 10 లక్షల అమౌంట్ ఇస్తూ ఉన్నారు కదా నిజంగా అవి దళితులకు అందుతున్నాయంటారు సార్ దళితులకు ఖచ్చితంగా అందుతున్నాయి వాళ్ళు ఇప్పుడు మొత్తం ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయితే అందరికి అది తెలుస్తుంది ఇప్పుడు మాత్రం కొంతమందిని తీసుకున్నారు ఊరికి 5 మంది ఇద్దరు ఉన్నారు వాళ్ళు కంపల్సరీగా ట్రాక్టర్లు కానీ ఏదో వ్యాపారం కానీ అన్నీ చేసుకుంటున్నారు అది మన కళ్ళెదురుగా కనిపిస్తుంది అలాంటి మోసం ఏం జరిగింది దళారీలు కూడా ఏం లేరు అది ఎవరు దళారు చేసినా కూడా చేనిక సంబంధమే లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ